हाय फ्रेंड्स विनायक चवती एस्टर्डे बी गारडन इला चाल हैपी इला वीडियो एंटे मन वंकाय मुक्कल गुरिंचि तेलुसुकुंदामंडि वंकायल अंटेने चाल मंदिकि गुत्ति वंकाय पोडु वंकायलन्नी तेलिसे उंटायि कदंडि वंकायल कूरगायललोकि रारास लांटि कदा दानि कटिंग्स एला चेसुकोवालि नार एला पोसुकोवालि తర్వాత దానికి ఆర్గానిక్ ఎలా ఇచ్చుకోవాలి ఏ టైంలో ఏవి అప్లై చేసుకోవాలనేది ఇవాల వీడియోలో చూపిస్తానండి. దిస్ ఇస్ జయశ్రీ క్రేజీ గార్డెన్ కి స్వాగతం. ఇప్పుడు ఫస్ట్ మనం నార ఎలా పోసుకోవాలనేది చూపిస్తానండి. ఈ వంకాయ ముక్కలకు గాని టమాటా గాని మిర్చి గాని మనం నారే పోసుకోవాలండి. ఇవి చాలా చిన్న సీడ్స్ కదా, కాబట్టి మనం నార పోసుకొని తర్వాత ఒక చిన్న మొలకలు ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ మొలకలు అయిన తర్వాత అప్పుడు వాటిని తీసి మనం వేరే కంటైనర్లకి చేంజ్ చేసుకోవాలి. ఇది నేను కోకో పిట్ తీసుకున్నానండి. మీరు మీ దగ్గర మట్టి ఉంటే మట్టి సాయిల్ మిక్సింగ్ చెప్పాను చూడండి, అలా సాయిల్ మిక్సింగ్ తీసుకొని సాయిల్ మిక్సింగ్ లో ఫస్ట్ కోకో పిట్ గాని సాయిల్ మిక్స్ గాని తీసుకొని ఇలా ఇదిగోండి ఇవి చూడండి, ఇవి వంకాయ ముక్కలు నారండి. నార లాగా ఇలా పోసుకోవాలి కొన్ని కొన్ని. నాకు ఇవి పొడుగు వంకాయలేయండి. తర్వాత ఇలా కొంచెం తీసుకొని వీటి మీద లైట్ గా చల్లుకోవాలి. కనబడకుండా చల్లుకుంటే సరిపోద్దండి. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి కోకో పిట్ లో. చాలా ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే కోకో పిట్ కాబట్టి మనకు ఇందులో ఆల్రెడీ తేమగా ఉంటుంది, కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి. కాకపోతే మట్టి మనం అన్ని సాయిల్ మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ గా ఎక్కువ వాటర్ అంటే దానికి చూసుకోవాలి తడి తేమ ఎలా ఉందని చూసుకొని మనం వాటర్ ఇచ్చుకోవాలి. దీనికి సన్లైట్ మంచి సన్లైట్ అవసరం. కాయలు పువ్వులు వచ్చే ఏ మొక్కలకైనా కానీ సన్లైట్ అనేది ఎక్కువగా అవసరం. ఈ మొక్కలు ఎంత ఇంతంత ఒక 2-3 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ వరకు అయ్యాక మనం వేరే కంటైనర్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎట్లాంటి కంటైనర్స్ అంటే మీరు చిన్న కంటైనర్ అయితే ఒక్కొక్క మొక్క పెట్టుకోండి, పెద్ద టబ్బు ఇంత పెద్ద టబ్ అయింది అనుకోండి. పెద్ద టబ్బులలో బ్లాక్ టబ్స్ తెలిసే ఉండే చాలామందికి మొక్కలు పెంచే వాళ్ళకు. ఆ పెద్ద టబ్లో అయితే 3 ప్లాంట్స్ వరకు పెట్టుకోవచ్చు అండి, ఆ కంటైనర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. మొక్కను ఇది మనము 10-12 ఇంచెస్ వరకు మొక్కలు నారు పెద్దగా వరకు చూసుకొని వేరే కంటైనర్లకు చేంజ్ చేసుకున్న తర్వాత లీవ్స్ని బట్టి మొక్కను కటింగ్ చేసుకోవాలనే ఆలోచన వస్తుందండి. మనం మొక్కను ఎందుకు కటింగ్ చేసుకోవాలి అనే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కువ బ్రాంచెస్ కావాలి, ఎక్కువ కాత రావాలి అంటే బ్రాంచెస్ ఎక్కువ కావాలి. ఒకటే లాగా పెద్దగా అయిపోతుందండి మొక్క, మనకు అప్పుడు 1-2 కాయలే వస్తూ ఉంటాయి. అందుకని మనము బ్రాంచెస్ ఎక్కువ చేసుకోవాలంటే ఈ హెడ్ను కట్ చేసుకోవాలి. హెడ్ని కట్ చేసుకుంటే 2 బ్రాంచెస్ ఇట్లా విడిపోయి 2 బ్రాంచెస్ వస్తుంది. అప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ వస్తే మనకు ఆ ఫ్లవరింగ్ పాలినేషన్ చేసుకుంటే ఎక్కువ కాయలు వస్తాయి. దాని కటింగ్ నేను ఎలా అనేది చూపిస్తాను. ఇది ఒకటి ఆల్రెడీ నేను కట్ చేశాను చూడండి, ఇది ఒకటి. ఇది కట్ చేసి కూడా చూపించాలా? ఒకటి ఇది ఇలా హెడ్ కట్ చేసుకోవాలండి. ఇది ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఇటువైపు ఒక బ్రాంచ్ ఇటువైపు ఒక బ్రాంచ్ వస్తుంది. అప్పుడు పువ్వులు కాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అలా కట్ చేసిన తర్వాత మనకు బ్రాంచెస్ ఇక్కడ కట్ చేసామనుకోండి, ఇటొక బ్రాంచ్ ఇటొక బ్రాంచ్. నేనే ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు చేయలేదండి, కొంచెం పెద్దగా అయిపోయాక చేశాక ఇలా బ్రాంచెస్ ఇటొకటి ఇటొకటి వచ్చారు చూసారా అది. అప్పుడు ఈ దీనికి ఫ్లవరింగ్ ఇక్కడ ఒక ఫ్లవరింగ్ ఇటువైపు ఇట్లా బ్రాంచెస్ వచ్చిన కొట్టి ఫ్లవరింగ్స్ ఎక్కువ వస్తాయండి, కాయలు ఎక్కువ వస్తాయి. ఇది మనము బ్రాంచెస్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాక ఏం చేసుకోవాలి అనేది, ఫ్లవర్స్ అన్నీ మనకు నిలబడాలి మంచిగా కాయలు దిగుబడి ఎక్కువ రావాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఫస్ట్ పూత ఒక్కొక్కసారి రాలిపోతుందండి, దాని గురించి ఏం బాధపడిన అవసరం లేదు. సెకండ్ వచ్చిన పూతను కూడా మనం కన్ఫామ్గా అన్నీ రావాలి, మనకు బటర్ఫ్లైస్ లేవు అని అనుకున్నప్పుడు
పూత రాలిపోతుంది అని అనుకున్నప్పుడేమో ద్రావణాల తోటి పూత నిలుపుకుంటాడు చేసుకోవాలి అలా కూడా మనం ప్రతి ఒక్క పువ్వు నిలబడి కాయలు రావాలి అని అనుకున్నప్పుడు పాలినేషన్ ఎలా చేసుకోవాలి అని అంటే ఇది సెల్ఫ్ పాలినేషన్ అండి దానికి అదే పాలినేషన్ చేసుకుంటుంది అయినా మనకు డౌట్ గా ఉంది అని అనుకున్నప్పుడు ఈ ఫ్లవర్ ని ఇలా కొంచెం దగ్గరికి అనుకొని ఇలా అనుకోవాలండి చూడండి ఇలా దగ్గరికి అనుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇది పాలినేట్ అయిపోతుంది ఇంకొక విధానం ఏంటంటే మనం ఇది ఎనకల yellow ఉన్నాయి చూడండి ఈ yellow వాటిని ఎలాంటే పాలినేట్ గ్రెయిన్స్ అంటారండి ఇది స్టిగ్మా ఈ స్టిగ్మా మీదకి ఇలా అనుకోవాలి ఈ పుప్పడ్ రేణువులు అనేవిటివి స్టిగ్మా మీద పడిపోతే అప్పుడు పాలినేట్ అయిపోతుందండి అది ఒకటి ఉన్న బ్రష్ తోటి కూడా చేసుకోవచ్చండి మీ దగ్గర పెయింట్ బ్రష్ కానీ టూత్ బ్రష్ ఫ్రెష్ కానీ తీసుకొని అలాంటి వాటితోటి కూడా దీన్ని ఇలా ఇలా అంటే కూడా పాలినేట్ అయిపోతుందండి లేకుంటే ఇదొకటి ఇలా కిందికి అనుకొని ఇలా అనుకుంటే కూడా ఈ పుప్పడ్ రేణువులు ముందుకు పడిపోతాయండి అదొకటి కూడా పాలినేట్ మెథడ్ మీరు ఏ ఫ్లవర్ నైనా తీసుకొని అలా అనుకోండి కాయల ఇలా మారిపోతుంది మొక్కకు ఎలాంటి పెస్ట్స్ వస్తాయనేది మనం చూసుకుంటా ఉండాలండి మొక్కకు ఈ ఆకులు తిప్పి ఫ్రెష్ గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలండి దీనికి వెనకాల తెల్ల పూత లాంటిది వచ్చినప్పుడు మనము మజ్జిగ ద్రావణము అప్లై చేసుకోవాలండి ఈ పూత నిలబడడానికి మనము ఒక 3 డేస్ 4 డేస్ ఒకసారి బనానా పీల్ ద్రావణం చెప్పాను కదండి అది అప్లై చేసుకోవాలి సరిపోద్ది దీనికి ఎప్పుడు గాని స్ప్రే చేసుకునేటప్పుడు ఆకులు బ్యాక్ సైడ్ అనుకొని ఏమన్నా ఉన్నాయా అని ఇప్పుడు నిన్నటి వరకు వర్షం కొట్టింది కదండి నాకు అన్ని మొక్కలన్నీ ఫ్రెష్ అయిపోయాయి ఏం లేవు చాలా ఎండ కొట్టింది అనుకోండి పురుగులు అట్లాంటి చిన్న చిన్న మిల్లీ బగ్స్ అట్లాంటివి వస్తాయి అట్లాంటప్పుడు 3 డేస్ 4 డేస్ ఒకసారి మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మజ్జిగ ద్రావణంని స్ప్రే చేసుకోవాలి సరిపోద్దండి ఈ మొక్కలకు చిన్న పురుగు లోపలికి వెళ్ళిపోయి మొక్క లోనికి అంటే ఇది కాయలోనికి లోపలికి వెళ్ళిపోయి మనకు తెలియకుండానే లోపల మొత్తం తినేస్తుంది పుచ్చు అయిపోతుందండి ఆ కాయ బాగుండదు ఈ ఆకులు తినడానికి కూడా ఈ వెనకాల ఉండేయండి ఫ్రంట్కి ఏం కనబడేవి ఫ్రెష్గా ఉంటాయి ఆకులు ఈ వెనకాలకు ఉంటాయి అందుకని దీన్ని మొక్కల్ని ఆకుల్ని బయ వెనకాలకి ఇట్లా అనుకొని స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది మీకు మంచి దిగుబడి వస్తుంది వంకాయలలో ఒక చిన్న హార్వెస్ట్ చూద్దాం రండి బెండకాయలు ఒక రెండు ఉన్నాయండి టమాటాలు ఇదిగోండి టమాటాలు ఇంత బాగా వచ్చినాయి టమాటాలు చూడండి ఇక్కడ ఒక రెండు టమాటాలు నే చూడు ఈ చెట్టు అయిపోయిందండి ఇంకా తీసేయాలి ఇంకొక బెండకాయ ఉంది బెండకాయ కూడా కట్ చేసేస్తా తెలియక మొక్కల్ని ఇంత పొడవు పెంచడం అయిందండి ఫస్ట్ తెలియక మనం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి ఇంత పొడవు కాదు మొక్క వంకాయ మొక్కల గురించి తెలుసుకున్నాం కదండి మనం చిన్న ఫ్యామిలీ అయితే వంకాయ మొక్కలు ఒక 4-5 వంకాయ మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి ఈ వంకాయ మొక్కల్లోని మెలుకువలన్నీ నేను చెప్పాను అనుకుంటున్నాను పాలినేషన్ గురించి కూడా మీకు అందరికీ తెలిసింది అనుకుంటా ఈ చిన్న పాలినేషన్ తోటి పువ్వును మనం కాయగా చేంజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లు ఉంటుంది అనుకుంటున్నానండి ఉపయోగకరంగా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు